శాసన సభను కూడా తమ రాజకీయ కార్యకలాపాలకి అడ్డాగా మార్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇది బాధాకరం, దురదృష్టకరం. ముఖ్యమంత్రి గారు, నిన్న శాసనసభలో మాట్లాడిన మాట ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఎదుటి వారు చెబితే వింటలేదు, అసలు మీ పనితీరు ఏంది, మీ తరీఖ ఏందని ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా తెలుగులో, హిందీలో, ఆంగ్లంలో కూడా చెప్పారు. భవిష్యత్తులో భారత జాతీయ రాజకీయాలకి రావాలనుకుంటున్నటువంటి వారి మాటల్ని నేను స్వాగతిస్తా ఉన్నా. ఎదుటి వారు చెబితే వినేది లేదు, ఎదుటి వారు మాట్లాడాలని ప్రయత్నిస్తే మేము అవకాశం ఇయ్యం. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అలా నిండు సభలో మీరేం చేసిండ్రు? భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునైన నేను లఘు చర్చ మీద 3 నిమిషాలు మాట్లాడతామంటే 100 మందితోటి బల్లలు కొట్టి అర్పించారు. ఇది కనబడలేదా? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు సభలోనే ఉన్నారు కదా, మీరే చెప్పారు కదా, నా తర్వాత లేచి మాట్లాడినప్పుడు ఎదురు ఉన్నాళ్ళకి మాట్లాడినయ్యరా, ఏక పార్టీ సిద్ధాంతమా, ఏక పార్టీ రూల్ ఉంటుందా అని. ఇలా శాసనసభలో జరిగినటువంటి నేను ప్రహసనం అనే పదం వాడుతా ఉన్నా. ప్రహసనం అంటే పరోక్ష మిత్రుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ, వారికి ప్రత్యక్ష మిత్రుడైనటువంటి ఎంఐఎం పార్టీ, ముగ్గురు బదులుకొని ఒకరు తాన, ఇంకొకరు తందాన, ఇంకొకరు భజన. వీళ్ళను వాళ్ళు పొగుడుతారు, వాళ్ళని వీళ్ళని పొగుడుతారు. కరెంటు మీద కాంగ్రెస్ బాగా మాట్లాడుతుంది బయటకు వచ్చి. సభలు ఏం మాట్లాడిండ్రు? కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడేది తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడేదందుకు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి మనసు ఒప్పదు. బట్టి విక్రమార్క గారు లేచి మాట్లాడితే ఇతర సమస్యలు, లఘు చర్చ విద్యుత్ మీద, దాని మీద ఆయన మాట్లాడితే మాట్లాడలేదు. విఆర్ఏల మీద మాట్లాడిస్తారు, ఆయన పోలీసు వాళ్ళ మీద మాట్లాడిస్తారు, కానిస్టేబుల్ ఏజ్ మీద మాట్లాడిస్తారు. అది వేరే వాళ్ళు ఎక్కడైనా బీజేపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ క్రెడిట్ పోతుందేమో అని కాంగ్రెస్ మాట్లాడాలి, టిఆర్ఎస్ సపోర్ట్లు కొట్టాలి. ప్రతిపక్ష నాయకులు లాగా వాళ్ళు చెప్పినట్టు చేయాలి, ఇది చేసినట్టు చేయాలి. ఇదంతా నోరుతోటి చెప్పడం, నొసలితోటి ఎక్కించడమే అవుతుంది ముఖ్యమంత్రి గారు. వారు టైం చూసుకుంటా మాట్లాడాలనుకున్నంతసేపు మాట్లాడి కనీసం లఘు చర్చకి క్లారిఫికేషన్ ఇచ్చేటప్పుడు అన్న, అరే 10 నిమిషాల ముందు నేను సభలో చెప్పినా, ప్రపంచం చూసింది, ఎదురు ముందని మాట్లాడనియాలి అని కూడా లేకుండా ఏకాఏకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ సంబంధించి కరెంటు సంస్కరణకు సంబంధించి సెప్టెంబర్ 20 నాడే ఈ రెండు శాసనసభ లోపల ఒక తీర్మానం జరిగింది. 15 సెప్టెంబర్ 2020 రోజు భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా ఈ శాసనసభ ఒక తీర్మానం చేసి పంపించింది. శాసనసభ ఆల్రెడీ ఒకసారి తీర్మానం చేసిన బిల్లు మీద రెండోసారి తీర్మానం చేయడం అంటే మనల్ని మనమే తక్కువ చేసుకోవడం అవుతుందేమో, ఆలోచించండి ముఖ్యమంత్రి గారు అని చెప్తే కూడా వినేటువంటి పరిస్థితి లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఏమో అన్నారు, రఘునందన్ నువ్వు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 17,828 కోట్ల రూపాయల్ని తెప్పించేందుకు ప్రయత్నం చేయమన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, సభలు ఎట్లాగో మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు 6,000 కోట్ల రూపాయలు బకాయి అయిందని వాళ్ళు ఒక్కుత్తరం రాసింది. మీరు చెప్తున్నారు 17,828 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ నుంచి తెలంగాణకు రావాలని మీరు చెప్తా ఉన్నారు. ఈ రెండింటి విషయంలో ఇద్దరు చీఫ్ సెక్రటరీలను అనుసంధానించి లేదా ఇద్దరు విద్యుత్ శాఖ మంత్రులకు ఉత్తరం రాసి వారిద్దరిని ఒక డయాస్ మీదకి తీసుకురావడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, తెలంగాణ కోసం గొంతు నిలదీసి రాజకీయాలకు వచ్చిన వ్యక్తిగా నిజంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే సభలో మీరు మాకు మాట్లాడే అవకాశం ఇచ్చుంటే తప్పకుండా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం బరాబరి మాట్లాడి ఉండేటోని. కానీ మీరే మాట్లాడుకొని, మీరే నిందించుకొని, మీరే ఆత్మస్థుతి పరనిందలు చేసుకొని భారత ప్రభుత్వం ఆటోక్రటిక్ ఉందని, నరేంద్రుడు విశ్వగురువు కాదని రకరకాలైనటువంటి మాటలు చెప్పుకున్నారు. 2020లో తెచ్చినటువంటి విద్యుత్ సవరణల బిల్లు లేదా 2022లో భారత ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ సవరణ బిల్లు రెండు కూడా నేను మీడియా మిత్రులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. వారు అన్నారు, ఎవరైనా ఉన్నారా, ఎవడన్నా వచ్చినా చర్చకి, ఎవడైనా మొగోడున్నాడా అన్నాడు ముఖ్యమంత్రి గారు. అన్నీ పెద్ద పెద్ద మాటలకు నాకు అర్థం లేదు, కానీ విద్యుత్ సవరణల బిల్లు లేదా విద్యుత్ సంస్కరణల బిల్లు భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు, అయ్యా ముఖ్యమంత్రి గారు మీ అంత అనుభవం మాకు లేకపోవచ్చు, కానీ బిల్లు భారత పార్లమెంట్ లో పాస్ కాలేదు.
అన్ని పార్టీలు కలిసి సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయించిన తర్వాత భారత పార్లమెంట్ స్పీకర్ గారు ఈ విద్యుత్ సంస్కరణ బిల్లు పాస్ కాలేదు కేవలం పార్లమెంట్ ఒకటి రెండు సార్లు 2020 ఆగస్ట్ లో రెండోసారి మొన్న భారత పార్లమెంట్ లో ఈ బిల్లు సవరణకై ప్రతిపాదించిన మాట నిజం సవరణకై ప్రతిపాదించినటువంటి బిల్లులో సబ్సిడీలు ఇవ్వొద్దని ఎక్కడ లేదు నేను అదే చదివి చెప్తే ముఖ్యమంత్రి గారు ఆ మాట గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు తేదీ 17 ఏప్రిల్ 2020 తారీఖు రోజు 17 ఏప్రిల్ 2020 రోజు మొదటిసారి సంస్కరణలకు సంబంధించినటువంటి బిల్లుని భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు పేజ్ నెంబర్ 3 లో సబ్సిడీలకు సంబంధించిన అంశాన్ని ఈ విద్యుత్ సంస్కరణల బిల్లులో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది పేజ్ నెంబర్ 3 లో సబ్సిడీలకు సంబంధించిన ఈ అంశం గురించి మాట్లాడినప్పుడు భారత పార్లమెంట్ ఏం చెప్పింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏం చెప్పిందంటే సెక్షన్ 65 మాండేట్స్ ద స్టేట్ గవర్నమెంట్ టు గ్రాంట్ సబ్సిడీ టు ఎనీ కన్స్యూమర్ ఆర్ క్లాస్ ఆఫ్ కన్స్యూమర్స్ తెలంగాణ ప్రభుత్వం గాని ఇంకే రాష్ట్ర ప్రభుత్వం గాని ఏదైనా ఒక వర్గానికి సంబంధించిన వినియోగదారునికి కన్స్యూమర్ కి ఫ్రీగా విద్యుత్ ఇవ్వాలనుకుంటే ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అని సెక్షన్ 65 17 ఏప్రిల్ 2020 నాడు భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఈ చట్టం కేటగిరీకి చెప్తుంది మీరు దళిత సోదరులకు ఇస్తారా గిరిజన బిడ్డలకు ఇస్తారా 100 యూనిట్లు ఇస్తారా సెలవులకి 250 యూనిట్లు ఇస్తారా రైతన్నలకి ఉచితంగా విద్యుత్ ఇస్తారా దీన్ని ఎక్కడ కూడా భారత ప్రభుత్వం వద్దని చెప్పలేదు కాబట్టి మేము చెప్పని మాటని చెప్పిందని అసలు బిల్లే పాస్ కాని బిల్లు సెలెక్ట్ కమిటీకి పోయిన బిల్లు బిల్లు సెలెక్ట్ కమిటీకి పోయిందంటే భారత పార్లమెంట్ పాస్ చేసినట్ట ముఖ్యమంత్రి గారు పాస్ కానటువంటి బిల్లు మీద ఓ చర్చ పెట్టి ఆల్రెడీ మీరు సెప్టెంబర్ లో గతంలో ఒకసారి ఈ సభ రెజల్యూషన్ చేసింది 2020 సెప్టెంబర్ లో చేసినటువంటి రెజల్యూషన్ ఆల్రెడీ చేసిందని ఓ పక్క మేము గుర్తు చేస్తున్నా గానీ మీరంతా జాతీయ కోణంలో జాతీయ పార్టీ పెట్టుకోవాలంటే నన్ను ఆపుతారా అంటున్నారు నద్దన్నారా మేము వెల్కమ్ చేస్తున్నామని చెప్పినాం ఈ దేశంలో 6200 పార్టీలు భారత ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొందుతున్నాయి మీకు తెలియంది కాదు మీరు టిఆర్ఎస్ ఉంటారా దాన్ని బీఆర్ఎస్ చేస్తారా ప్రజలు మీకు సిఆర్ఎస్ ఇస్తారా అని మీ వింటే నాకేమి ఇబ్బంది టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ కు సిఆర్ఎస్ వచ్చినా భారత ప్రజాస్వామ్య బద్ధంగా మీరు పార్టీలు పెట్టుకోండి మీరు జాతీయ రాజకీయాల్లోకి రండి ప్రజలు తిరస్కరిస్తే ఫామ్ హౌస్ కు పరిమితం కండి మాకేం అభ్యంతరం లేదు మేము మీరు ఎందుకు జాతీయ పార్టీ పెడతారు అని ఈ రోజు దాకా ఏ ఒక్కడు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నేను ప్రశ్నించలేదు ఇంకా మా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పదంటే 33 జిల్లాల్లో ఏ ఇతర పార్టీలకి మీరు పార్టీ ఆఫీసులు కట్టుకుంటానికి జాగ ఇయ్యరు కానీ సాక్షాత్తు మీరు ఢిల్లీకి వచ్చి టిఆర్ఎస్ భవన్ కట్టుకుంటాం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టుకుంటాం అంటే కేంద్ర ప్రభుత్వం విశాల హృదయంతో అన్ని పార్టీలు బాగుండాలనేటువంటి లక్ష్యంతో మీరు పార్టీ ఆఫీస్ కట్టుకుంటామంటే ఢిల్లీలో జాగిచ్చిన సంస్కృతి మాది ప్రతిపక్షాలను గౌరవించిన సంస్కృతి మాది 33 జిల్లాల్లో విలువైన స్థలాలని మీ పార్టీ ఆఫీసులకు ఇచ్చుకున్నారు మీరు తప్ప ఒక్క జిల్లాలోనైనా ఒక్క ప్రతిపక్ష పార్టీకి ఆఫీసు కట్టుకుందకు మీరు జాగిచ్చిండ్రా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమాధానం చెప్పాలి.